నాకు రూపం లేదు, నా వ్యక్తీకరణలు అణువు, జ్యోతి, పాప, పాము, దీపం, సిద్ధులు మొదలైనవి. దీని వివరణ ఏమనగా, సర్వస్వము ఆదిపరాశక్తిలోనే కలదు. మనము ఊహించే ఏ రూపాలకైనా ఆమె పరిమితం కాదు. రూపం లేకుండా మనము సంప్రదించలేకపోవడం వల్ల ఆదిపరాశక్తి కొన్ని రూపాలను ప్రస్తావిస్తున్నారు. దైవం సర్వవ్యాప్తురాలు, అనగా ప్రతి అణువులో కలదు. కుండలిని శక్తి ప్రాథమిక జీవన శక్తి, మరియు దాని కదలికలు పాములాంటివి. సిద్ధులు గ్రహించిన ఆత్మలు, వారు గ్రహించిన కారణంగా దైవంతో కలిసి ఉన్నారు. దీపం చీకటిని తొలగిస్తుంది, మరియు ఆదిపరాశక్తి ఆధ్యాత్మిక అజ్ఞానం లేదా చీకటిని తొలగిస్తుంది. ధ్యానాలలో ఒక రూపం జ్యోతిపై దృష్టి పెట్టడం. చిన్నపిల్లల అమాయకత్వంలో దైవ ఉనికిని అనుభవించవచ్చు. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.